రేపు ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ జరగనుంది. రాష్ట్రంలోని 3396 మద్యం దుకాణాలకు గాను మొత్తం 89882 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలో అత్యధికంగా 113 దుకాణాలకు 5764 దరఖాస్తులు రాగా అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797 కోట్ల ఆదాయం వచ్చింది. రేపు మాన్యువల్ పద్ధతిలో డ్రా తీరనున్నారు అధికారులు. అయితే డ్రాలో మద్యం దుకాణం దక్కించుకున్న వారు 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఏపీలో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. పేదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ నడికి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రాజేష్, శ్వేత, ఏపీలో కొత్త మద్యం షాపులకు సంబంధించిన టెండర్లు రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఓపెన్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు చూసుకుంటే 3396 షాపులకు గాను రాష్ట్రంలో 89882 టెండర్లు నమోదైనవి. ఈ టెండర్లు ఏవైతే నమోదైనాయో జిల్లాల వారీగా జిల్లా కేంద్రాల్లో కళ్యాణ మండపాలను ఏర్పాటు చేసి అక్కడ కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ షాపు వైజ్గా నియోజకవర్గాల్లోని ప్రధాన షాపులు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ టెండర్లను ఓపెన్ చేస్తున్నారు. లక్కీ డిప్ ద్వారానే ఏదైతే టెండర్లు నమోదైనాయో ఒక్క షాపుకి దాదాపు కొన్ని ప్రాంతాల్లో 50 టెండర్లు వరకు పడ్డాయి, కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 10 టెండర్లు వరకు పడ్డాయి. ఇటువంటి అన్నీ చూసుకొని బేరీజ్ చేసుకొని షాపుల వారీగా లక్కీ డ్రా తీస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా లక్కీ డ్రాలో వచ్చిన విజేత ఎవరైతే వచ్చారో వచ్చిన విజేత ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల లోపల ఫస్ట్ విడత ఫీజు ఏదైతే గవర్నమెంట్ చెల్లించాల్సి ఉందో ఆ చెల్లించాల్సిన ఫీజు 24 గంటల లోపల కట్టాలి. అయితే అతను కట్టని ఎడల ఏదైతే లక్కీ డ్రా తీస్తున్నారో ఆ లక్కీ డ్రా క్రమంలోనే మరో 2 మొదట లక్కీ డ్రాలో వచ్చిన విజేతే కాకుండా మరో 2 అదనంగా కూడా తీస్తున్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే మొదట డ్రాలో వచ్చిన అతను ప్రభుత్వానికి ఏదైనా అనుకున్న సమయానికి డబ్బులు చెల్లించిన ఎడల ఆ 2వ వ్యక్తి లేదంటే 3వ వ్యక్తి ఎవరైతే ముందుకు వస్తారో ఆ వ్యక్తులు చెల్లించేస్తే ఆ షాపు తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ లక్కీ డ్రా కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు చూసుకుంటే ఎక్కడా కూడా ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏ సమయం ఎవరు రావాలి, ఏ నియోజకవర్గానికి ఏ సమయంలో కేటాయించారు అనేది కూడా ముందస్తుగానే ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో టెండర్దారులు టెండర్దారులకు ముందస్తుగానే సమాచారం కూడా ఇప్పటికే అధికారులు ఎక్సైజ్ అధికారులు ఇచ్చారు. ఇదే క్రమంలో ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తుతో పాటుగా అధికార యంత్రాంగం ఏదైతే ఎక్సైజ్ శాఖ ఉందో ఎక్సైజ్ శాఖలో ఉన్న సిబ్బంది కొరత కారణంగా మిగతా శాఖలను కూడా వాడుకొని రెవెన్యూ శాఖలో కొంతమందిని అదేవిధంగా పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ శాఖతో సమీకరణంతో ఈ లక్కీ డ్రా తీస్తారు. అదేవిధంగా రేపు ఏదైతే ఈ లక్కీ డ్రా కార్యక్రమం ఏదైతే లిక్కర్ టెండర్లతో విజేతలుగా ఉంటారో విజేతలకు 24 గంటల్లో డబ్బులు చెల్లించి 16వ తారీఖు ఉదయం నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాల్సిన పరిస్థితి ఉంది. అట్లా ఖచ్చితంగా ఎవరైతే షాపుదారుడు లక్కీ డ్రాలో పొందిన షాపుదారుడు ఉంటారో 16వ తారీఖు నూతన షాపును ప్రారంభించే విధంగా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. శ్వేత, రాజేష్, అయితే ప్రస్తుతానికి అనంతపురం జిల్లాలో అతి తక్కువ దరఖాస్తులు ఇటు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఈ 2 ప్రాంతాలకి అతి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. సో దీనికి రీజన్ ఏంటి, అప్డేట్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? అంటే ప్రధానంగా చూసుకుంటే తొలి విడత చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తక్కువగా చాలా దారుణంగా టెండర్లు దాఖలైనాయి. అయితే ఆ తర్వాత ఏదైతే టెండర్లు నమోదు కాలేదనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అధికార యంత్రాంగం ఎప్పుడైతే తీసుకెళ్ళా అధికార ముఖ్యమంత్రి అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం జిల్లా కేంద్రంలోని శాసనసభ్యులు ఖచ్చితంగా హెచ్చరించారు. టెండర్ల విషయంలో ఏ ఒక్కరు కూడా జోక్యం చేసుకోవద్దు, టెండర్లు జోక్యం చేసుకొని ఇక్కట్లోకి పడితే రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి ఖజానా ఆగిపోతుంది, రాష్ట్ర ప్రజానికి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను మట్టికి ఏ ఒక్కరు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించవద్దు. టెండర్దారులు ఎవరైతే వారు స్వేచ్ఛగా అధికారికంగా టెండర్లో పాల్గొనేసి షాపులను దక్కించుకోవాలి కానీ అంతేకాని ఏ ఒక్కరు కూడా పెత్తనం చేయొద్దని హెచ్చరించడంతో ప్రతి ఒక్క నియోజకవర్గం జిల్లా కేంద్రంలో నాయకులు కొంత వెనుకడుగేయడంతో టెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వం ముందు ఊహించిందో 100,000 టెండర్లు వస్తాయని ఊహించింది రాష్ట్ర వ్యాప్తంగా. అయితే 89,882
రెండు టెండర్లు మాత్రమే వచ్చాయి. అయితే ఆ కొద్దిగా పాటు కూడా కొంత అవేర్నెస్ లేకపోవడం, అదేవిధంగా గత ఐదేళ్లలో షాపులు లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం అంచనా కొంత తగ్గింది. అయితే అనంతపురం జిల్లాలో తక్కువ రావడానికి కూడా అక్కడ ప్రధానంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో ముందస్తుగానే నాయకులు హెచ్చరించడం, నాయకులు హెచ్చరించిన క్రమంలో కొత్త వారు కానీ లేదంటే పార్టీ ఇతర వాళ్ళు కానీ ముందుకు రాకపోవడంతో అక్కడ పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు అదేవిధంగా గుంటూరు జిల్లాలో చూసుకుంటే పూర్తి స్థాయిలో అత్యధికంగా టెండర్లు కూడా నమోదైంది. ఈ జిల్లాల్లో చూసుకుంటే నాయకులు స్వేచ్ఛగా ఎవరికైతే వ్యాపారులు ముందుకు వస్తారో, వ్యాపారులు ముందుకు వచ్చి టెండర్లు దాఖలు చేసుకొని టెండర్లు తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, దాంట్లో తాము ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులు తలదూర్చే పనే లేదనేసి తెలియజేయడంతో కేడర్కి పూర్తి స్థాయిలో ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం టెండర్లు నమోదు చేసుకున్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు అదేవిధంగా గుంటూరు జిల్లాలో దాదాపు రాష్ట్రంలో పడ్డ టెండర్లో 5000 పైబడి పడినాయి. ఈ మూడు జిల్లాల్లో పడి పూర్తి స్థాయిలో తక్కువగా ఉన్నది. అనంతపురం జిల్లాలో తగ్గిపోయిన పరిస్థితి కనబడుతుంది. శ్వేత, వీటన్నిటికి కారణం రాజకీయ ఒత్తిళ్లు కూడా పూర్తి స్థాయిలో ఈ టెండర్ల దాఖలు తగ్గటానికి కారణం అని చెప్పుకోవచ్చు శ్వేత. Right, Rajesh. Thank you.